హాయ్ ఫ్రెండ్స్, అని వంటిళ్ళకు స్వాగతం. ఈరోజు నేను వెల్లుల్లి చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసము ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ నేను ఎక్కువ వేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరప పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో నీళ్లు పోయకూడదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది ఒక పేస్ట్ లాగా తయారైంది. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో చికెన్, పసుపు పొడి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలిపి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. ఇందులో నీళ్లు పోయనవసరం లేదు, ఎందుకంటే చికెన్ నుంచే నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళల్లోనే చికెన్ ఉడికిపోతుంది, కాబట్టి నీళ్లు పోయకూడదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక 15 నిమిషాల తర్వాత నీళ్లు కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచితే ఈ నీళ్ళన్నీ ఇగిరిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చికెన్లో నీళ్లు లేవు, చికెన్ బాగా ఫ్రై అవుతుంది నూనెలో. ఇది ఒక 5 నిమిషాలు నూనెలోనే బాగా ఎర్రగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చికెన్ బాగా రోస్ట్ అయింది నూనెలో. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసి చికెన్తో పాటు బాగా కలపాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేయించాలి సన్నని మంట పైన. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. దీనివల్ల ఉప్పు కారం అంతా చికెన్కి పట్టుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసి చివరిగా కరివేపాకు వేసి 1 నిమిషం బాగా వేయించి ఒక ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ చికెన్ రెడీ అయిపోయింది. ఈ చికెన్ సైడ్ డిష్గా బాగుంటుంది, అన్నం పప్పుతో తింటే చాలా బాగుంటుంది. ఇది ఎవరికైతే స్పైసీగా ఇష్టపడతారో ఈ చికెన్ చాలా బాగా ఇష్టపడతారు. ఏ మసాలా లేకుండా ఇది చాలా బాగుంటుంది సింపుల్గా. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని తెలుపగలరు. అని వంటిల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.